నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఎస్ఎం గార్డెన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 31న జరగనున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మీరు కలుసుకుంటే ఒక్కరోజు కూడా మీరు ఇటువంటి రాజకీయాలు చేయలేరు. పాపం పట్టింది కాబట్టి ఓటుకుతో సహించడం, రేపటికే చూపిస్తాం మీరు మా తడగా చూస్తే మా కార్యక్రమం హెచ్చరిస్తా ఉన్నాయి ఏం కదా, హెచ్చరిస్తా ఉన్నాయి లేదు కదా. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ పంట్రోజులు పెట్టుకొని రాయలసీమ రౌడీలో మించినటువంటి గుండాలు తిరిగినటువంటి మించినటువంటి పోలీసులు తెచ్చిపెట్టుకున్న ప్రజాస్వామ్యము తల వంచాల్సిందే. మహామహా నియంతలే ఇట్లా లాంటి నియంతలే మట్టి గర్చిండ్రు. నీవెంత కేసీఆర్ ఈ ఆట సాగు. దానికోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం భరత పట్టడం కోసమే ఈనాడు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ సీనియర్ ప్రియాంక గాంధీ గారు కొల్లాపూర్ రాబోతా ఉన్నారు. ఈ సభ ఎట్లా జరగాలంటే నా భూమితో నా భవిష్యత్, నా భూమితో నా భవిష్యత్ అనే పద్ధతిలో ఈ సభ జరగాల్సి వస్తుంది. ఈ సభ ద్వారా ఒక కొల్లాపూర్కే కాదు, పాలగుంజు లాగే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయిందనేటువంటి సమాచారం సందేశం యావత్ రాష్ట్రానికి ఇయ్యాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడా. యావత్ రాష్ట్రం మొత్తం రాష్ట్రం 4 కోట్ల ప్రజలు చూస్తున్న సందర్భంలో టీవీలో చూస్తున్న సందర్భంలో అప్పుడు మాట్లాడతా మేము బండారా పెట్టవచ్చు. రెవడని ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తారా? దీనికోసమైనా ఇంతమంది ప్రణాళిక వేసింది, దీనికోసమైనా ఇటువంటి పరిపాలన ఊహించలే బాధ అనిపిస్తావు. అందుకనే ఈ సభను దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు నేనే కాదు, నాతో పాటుగా జగదీశ్వరరావు గారు వారి కుటుంబం అందరం కూడా కలిసిన ఒకే కుటుంబంగా ఉమ్మడి కుటుంబంగా కొల్లాపూర్ తాలూకా ప్రజల ముందుకు రావడం జరిగింది. నేను అందరూ ఇక్కడ ఉన్నారు. ఈ సభను దిగ్విజయం చేయాలంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి ప్రతి నాయకుడు కార్యకర్త ఇలా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మండల కాంగ్రెస్